ఎప్పుడు కూడా బుల్లి తెర మీద కొంతమంది ఆర్టిస్టులు కనుమరుగైపోతూనే ఉంటారండి. సో కొన్ని కొన్ని టీవీ షోస్లో కనిపించినప్పటికీ కూడా మరిన్ని టీవీ షోస్లో కనిపించలేకపోయినప్పటికీ కూడా ఒక్క దాంట్లో కూడా మనకి కనిపించలేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే సో ఇక్కడ మెయిన్గా విష్ణుప్రియ గారు అయితే గుర్తుకొస్తూ ఉంటారండి. సో పోవేపోరా సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మ్యాగ్జిమ్ టు మ్యాగ్జిమ్ పోవేపోరా షో మొత్తం కూడా సుధీర్ అన్న విష్ణుప్రియ గారు ఇద్దరు కూడా కాంబినేషన్ అయితే కరెక్ట్గా సెట్ అయింది. ఒక టామ్ అండ్ జెర్రీ లాగా అయితే ఆ షో అనేది తీర్చిదిద్దారన్నమాట. సో కోవిడ్ సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో విష్ణుప్రియ కెరియర్ కి అయితే బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చండి. సో బేసిక్ గా కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ని తీసుకొచ్చి తీసుకురావడం కష్టంగా ఉంది కాబట్టి ఆ షో అనేది అక్కడికక్కడే నిలిపివేయడం జరిగిందండి. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అయితే విష్ణుప్రియ గారు అయితే ఏ షోలో అయితే కనిపించలేదు. అడపాదడపగా కొన్ని కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్లు చేసినా కానీ కొన్ని కొన్ని సీన్స్ చేసినా కానీ కంటిన్యూగా అయితే చేయలేకపోయానండి. సో దానికి అనుగుణంగానే రీసెంట్గా సోషల్ మీడియాలో మనకైతే ఇక్కడ విష్ణుప్రియ గారికి సంబంధించి కొన్ని ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయండి. కొంచెం హాట్ లాగా మనకైతే ఇక్కడ విష్ణుప్రియ గారు అయితే మనకి ఫోటోషూట్ చేయడం కానీ వీడియోస్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారంటే సో మరీ ఇలాంటి ఓవర్ ఎక్స్పోజర్స్ ఎందుకండి అని అక్కడైతే కామెంట్ చేస్తున్నారన్నమాట. సో కాకపోతే ఒక మోడల్ కాబట్టి మోడల్ లాగానే బిహేవియర్ చేయాలి కాబట్టి ఇక్కడ విష్ణుప్రియ గారు అయితే రకరకాల ట్రై చేస్తున్నారు. సో బతుకు తెరువు కోసం అంటారు కదా, సో షో చేయనప్పటికీ కూడా ఒక మోడల్గా ఫోటోషూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి సుధీర్ అన్న కానీ రష్మి గారు కానీ సో వీళ్ళెవ్వరూ కూడా అయితే రెస్పాండ్ కాకపోవడం పట్ల అయితే కొంచెం బాధగా ఉంది. అండ్ అదేవిధంగా సుధీర్ అన్న తలుసుకుంటే విష్ణుప్రియ గారిని తీసుకురావడం జస్ట్ ఇట్టే సెకండ్లో తీసుకురావచ్చండి. సో కాకపోతే ఇక్కడ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా ఒక ఆర్టిస్ట్ లోపలికి వచ్చేది. అందుకని చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ గారు రావడం అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ పోవేపోరా సీజన్ వస్తేనే కానీ విష్ణుప్రియ గారు మళ్ళీ రీఎంట్రీ అవ్వనండి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సుధీర్ అన్న విష్ణుప్రియ గారు మరి పోవేపోరా షో వస్తుందా అంటే ఖచ్చితంగా రాదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈటీవీ నుంచి డైవర్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఈటీవీకి వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ విష్ణుప్రియ గారు గ్లామర్ కానీ విష్ణుప్రియ హాట్ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయన్నమాట. సో దీనిపై మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, జై హింద్.